ఇప్పుడు ఇద్దోసండి సార్ దగ్గర ఫోటో కదా వీడియో 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 ఎరగని దోసేడు సార్ పోయండి బాగా వస్తుంది. ఇది ఫ్రెష్ ఇంకా మురగలేదు. ఇదా మురగలేదు. సార్ చెప్పండి. మొత్తం కవర్ అవుతుందా? నెల్లూరు జిల్లా సబ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉన్నత అధికారుల యొక్క ఆదేశాల మేరకు రాపూరు మండలం రాపూరు సబ్ కార్యాలయం ఉన్నటువంటి పొదలకూరు మండలం బిరదవోలు మరియు బ్రాహ్మణపల్లి ఏరియాల్లో ఈ యొక్క సారాయి నాటు సారాయి మీద దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా ఈ బ్రాహ్మణపల్లి విలేజ్లో ఈ చెరువుగట్టు దగ్గర ఒక 10 బ్లూ డ్రమ్ముల్లో పులిసిన బెల్లం ఊట ఉన్నది. దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, గూడూరు అధికారులు, వారి సిబ్బంది, వెంకటగిరి అధికారులు, వాళ్ళ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఇటువంటి నేరాలకు పడిపోయిన వాటిపై ఎక్కువ శిక్షలు ఉంటాయని చెప్పేసి ప్రజలకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి నేరాలకి పాల్పడకూడదని తెలియజేస్తున్నాం. ఈరోజు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నెల్లూరు గారి సుప్రీయర్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ఈ రాపూర్ స్టేషన్ లిమిట్స్, వెంకటగిరి స్టేషన్ లిమిట్స్లో ఉన్న విలేజెస్ మీద రైడ్స్ చేయడం జరిగిందండి. అవుట్స్కర్ట్స్ అనే విలేజెస్, రిమోట్ ఏరియాస్, ఈ ఫారెస్ట్ ఏరియా, రాపూరు స్టేషన్ లిమిట్స్లో ఇప్పుడు బ్రాహ్మణపల్లి ఏరియాలో ఇప్పుడు సిఏ గారు చెప్పినట్టు 10 డ్రమ్ములు, 200 లీటర్ల కెపాసిటీ ఉన్న డ్రమ్ముల్లో 2000 మొత్తం 2000 లీటర్ల బెల్లం ఒకటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా వెంకటగిరి స్టేషన్ లిమిట్స్లో సైదాపురం మండలం లిమిట్స్లో ఉన్నటువంటి దేవరవేంబర్ అనే విలేజ్ లిమిట్స్లో ఉన్నటువంటి శివాయి ల్యాండ్లో 11 డ్రమ్ములు, అంటే ఈచ్ డ్రమ్ 200 లీటర్స్ కెపాసిటీ ఎఫ్జే వాష్ బెల్లపూట, పులిసిన బెల్లపూట డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అవన్నీ శివాయి ల్యాండ్స్ అయ్యేది వాళ్ళకి కేసు మామూలుగా అక్యూజ్డ్ ఎవరో తెలియకుండా కేసు కడుతున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అది ఎవరు పెట్టారంటే ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉన్నారో వాళ్ళని కేసులో తీసుకొచ్చి